నిష్ణాతులు కూడా రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చారు, యంగ్స్టర్స్ వచ్చారు. ఈరోజు మీ అందరి ఆలోచనలు కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అవసరమైతే ఏ విధంగా చేయాలని నేను కూడా ఆలోచిస్తాను. మిమ్మల్ందరినీ నిరంతరం మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు తీసుకుని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనో పెడదాం. దానికి ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కింద క్రియేట్ చేసి ఇంటరాక్షన్ కూడా నేను రెగ్యులర్ ఇంటరాక్షన్ పెట్టి మీ ఆలోచనలు మీరు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పుడే రఘురామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు, సారీ విష్ణుకుమార్ రాజు గారు, ఇది మన స్టేక్ హోల్డర్స్ మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా వాళ్లకు వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడే నేను చూస్తున్నాను మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 9,77,000 కోట్ల రూపాయల అప్పని చూపిస్తే కాదు 7,45,000 కోట్లని ఓన్ థీరీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే, అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు, 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా, సిద్ధమాని సవాలు విసురుతున్నాను. అధ్యక్ష మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాటలొద్దు. బాబాయని చంపేస్తే ఇప్పటికి కూడా ఊకిల్టి బాబాయ్ తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష మిమ్మల్ని. ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్తాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలామంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాను. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు, హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తాను దిశ. అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తా. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో ఈ క్రైసిస్ ఉందో ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 2,71,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు, 9,74,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 2,71,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 9,74,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులు కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలనా లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని చేశారు ఈ కొండేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్కీములు పెడతారా మీరు? ఏఆర్ఈటీ, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా
ఆ స్ట్రీమ్ లో వెళ్ళాయి. ఇంకో పక్కన బ్యాక్ డైవర్ట్ చేశారు. స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు. 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధానా? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడూ జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాల్ని. మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎంక్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. తప్ప ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు, అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారా దిశ? కరుడుగట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే, నిందితుల్నే నేరస్తులుగా పెడతారు. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు, వదిలిపెట్టలేదే, మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్లో పెడితే ఒక అతను చచ్చిపోయాడు, చచ్చిపోయినా పర్వాలేదు, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదంట. పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆర్డర్ పెట్ట మీద దాడి జరిగితే నీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష. ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఏం పెరిగిపోయిందండి ఆదాయం? ఏం ఒరిగిపోయిందండి రైతులకి? నేను జీఎస్టీపీలో చాలా క్లియర్గా చూపించాను, రైతులకు వ్యవసాయంలో వచ్చే జీఎస్టీపీ తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది,